హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1925 సెప్టెంబర్లో నందమూరి లక్ష్మయ్య వెంకట్రామమ్మ దంపతులకు నిమ్మకూరులో జన్మించారు త్రివిక్రమరావు గారు. ఆయన కంటే 2 సంవత్సరాల ముందు అన్న నందమూరి తారక రామారావు గారు 1923 మే నెల 28న జన్మించారు. ఆ రోజులలో పెద్దగా బడులు లేనందువలన సుబ్బారావు అనే ఒక మాస్టర్ గారు వీధి బడులు చెబుతుండేవారు. ఆయన వద్ద త్రివిక్రమరావు గారు, ఎన్టీఆర్ గారు ప్రాథమిక విద్యను అభ్యసించారు. పెదనన్న రామయ్య గారు కూడా ఇంటి దగ్గర పద్యాలు నేర్పుతుండేవారు. కానీ వాటిని ఎన్టీఆర్ గారు వెంటనే చెప్పేసేవారు. కానీ త్రివిక్రమరావు గారు మాత్రం వాటిపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. ఆ తర్వాత నిమ్మకూరికి దగ్గరలో ఉన్న ఔరూరులో ఒక మునసబు దగ్గర త్రివిక్రమ గారిని చేర్పించి ఇంగ్లీష్ కూడా నేర్పించారు. ఆ తర్వాత పెదనన్న రామయ్య గారు, పెద్దమ్మ చంద్రమ్మ గారు విజయవాడలో 4 రూపాయలకి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లలిద్దరిని 6వ తరగతి నుంచి చదివించారు. 2.50 రూపాయలు ఫీజు కట్టి చేర్పించారు. అయితే లక్ష్మయ్య గారు ఊరిలో అప్పులు పాలయ్యి కొంత భూమి అమ్మేశారు. ఆ విషయం ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ గారికి తెలిసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇద్దరన్నదమ్ములు కలిసి ఇంటింటికి పాలు పోసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆ తర్వాత త్రివిక్రమరావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు 1942 మే నెలలో బసవతారకమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ప్రతి విషయంలో త్రివిక్రమరావు గారు అన్నకి చేదోడు వాదోడుగా ఉండేవారు. రామలక్ష్మణులు ఎలా ఉంటారో ఆ విధంగా అన్నమాట. ఎన్టీఆర్ గారు సినీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అందరికంటే ముందు బసవతారకమ్మ గారు, త్రివిక్రమరావు గారే మద్దతు పలికారు. ఎన్టీఆర్ గారు మద్రాసు వెళ్ళి సినీ ప్రయత్నాలు చేయడం సక్సెస్ అవ్వడం జరిగింది. కానీ త్రివిక్రమరావు గారు ఊర్లో ఖాళీగా తిరుగుతుండేవారు. అందువలన ఆయనకి ఎవరూ పిల్లనిచ్చేవారు కాదు. అప్పుడు ఎన్టీఆర్ గారు తను సంపాదించిన దాంట్లో సగం వాటా ఇచ్చి భవిష్యత్తులో సంపాదించిన దాంట్లో కూడా సగం వాటా ఇస్తానని మాటిచ్చారు. కానీ త్రివిక్రమరావు గారు అందుకు ఒప్పుకోలేదు. కానీ ఎన్టీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం సగం వాటా ఇచ్చారు. అప్పుడు త్రివిక్రమరావు గారికి సంబంధాలు రావడం మొదలయ్యాయి. కానీ ఏ సంబంధము ఆయనకి కుదరలేదు. చివరికి సమీప బంధువుల్లో లక్ష్మీగారిని త్రివిక్రమరావు గారికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికి బసవతారకమ్మ గారు, లక్ష్మీగారు ఇద్దరు నిమ్మకూరులోనే ఉండేవారు. అటు ఒకవైపు మద్రాసులో ఎన్టీఆర్ గారి పరిస్థితి వేరేగా ఉండేది. అవకాశాలు రావడం పోవడం. కానీ ఆ సమయంలో ఏఎన్ఆర్ గారి హవా కొనసాగుతుండడంతో హీరోయిన్స్ అందరూ ఆయనతో నటించడానికి మొగ్గు చూపేవారు. నిర్మాతలు కూడా ఏఎన్ఆర్తో నిర్మించడానికి మొగ్గు చూపేవారు. ఆ పరిస్థితిని గమనించిన త్రివిక్రమరావు గారు 1952 పుండరీకాక్షయ్య గారితో పాటు మరికొందరి సహకారంతో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే ఒక బ్యానర్ని స్థాపించారు. ఆ సంస్థలో అప్పటి వరకు దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టారు. 1952 మొదటిసారిగా పిచ్చి పుల్లయ్య అనే సినిమాని నిర్మించారు. అది 1953 విడుదలైంది. 1953 తోడు దొంగలు అనే సినిమాని నిర్మించారు. అది 1954 వచ్చింది. ఈ 2 సినిమాలు ఆర్థికంగా నష్టపరిచాయి. ఆ తర్వాత జయసింహ, సీతారామ కళ్యాణం సినిమాలు నిర్మించారు. ఈ 2 సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. త్రివిక్రమరావు గారు నిర్మాతగానే కాదు, అన్నకి కథల విషయంలో కూడా హెల్ప్ చేసేవారు. ఆ తర్వాత తారక రామ ఫిల్మ్ యూనిట్, ఎన్టీఆర్ ఫిల్మ్స్ వంటి సొంత బ్యానర్స్ని స్థాపించి అన్నగారితో ఎన్నో సినిమాలు నిర్మించారు త్రివిక్రమరావు గారు. ఎవరికి 1 రూపాయి కూడా బాకీ ఉంచేవారు కాదు ఆయన. అలాగే అందరూ షూటింగ్కి టైంకి రావాలి, టైంకి రాకపోతే ఎవరినైనా సరే కోపంతో తిట్టేసేవారు త్రివిక్రమరావు గారు. అలాగే అన్నగారికి ఎవరైనా ఏమన్నా ఊరుకునేవారు కాదు. రామారావు గారితో ఏ హీరోయిన్ అయినా క్లోజ్గా ఉంటే నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి గన్తో బెదిరించేసేవారు. త్రివిక్రమరావు గారికి 1961 ఫిబ్రవరిలో పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి గారు జన్మించారు. ఆ తర్వాత త్రివిక్రమరావు గారికి 2వ కొడుకు హరిణ్ చక్రవర్తి జన్మించారు. హరిణ్ చక్రవర్తి, అన్నయ్య కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరూ కూడా పెద్దమ్మ బసవతారకమ్మ గారికి చాలా ఇష్టం. ఆమె తన పిల్లలతో పాటు వీళ్ళిద్దరినీ కూడా సొంత పిల్లలుగా చూసేవారు. హరిణ్ పుట్టేనాటికే ఆమె 11 మందికి జన్మనిచ్చారు. వారి పిల్లలతో పాటు వీరిద్దరిని కూడా సొంత పిల్లలుగానే చూసుకునేవారు. త్రివిక్రమరావు గారు కొడుకులిద్దరిని హీరోలుగా చేయాలని ముందు నుంచే ప్లాన్ చేశారు. బాలకృష్ణ 1974 తాతమ్మ కళతో నట జీవితాన్ని మొదలు పెడితే అదే సంవత్సరం ఎన్టీఆర్ గారు నటించిన మనుషుల్లో దేవుడు అనే సినిమాలో బాలనటుడిగా నటించారు హరిణ్ చక్రవర్తి. 1982 ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రచారంలో ఉండగా త్రివిక్రమరావు గారు అన్నకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండేవారు. అయితే పార్టీ ఫండ్ విషయంలో ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమరావు గారికి చిన్న మనస్పర్ధలు వచ్చాయి.
దాంతో కొన్నాళ్ల పాటు ఎన్టీఆర్కి దూరంగా ఉన్నారు త్రివిక్రమరావు గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి నిజాలు తెలియడంతో తమ్ముణ్ణి పిలిపించుకున్నారు. నువ్వు చేసింది తప్పు అని నేను అనడం లేదు తమ్ముడు, కాకపోతే నువ్వు చేసిన పని మూడో వ్యక్తి ద్వారా తెలియడమే నాకు నచ్చలేదు అని సర్ది చెప్పారు ఎన్టీఆర్ గారు. కానీ ఒకసారి మనస్పర్ధలు వచ్చాక అవి పూర్తిగా పోవు. అందువలన త్రివిక్రమరావు గారు అన్నగారి దగ్గర మునుపుట్లా ఉండలేకపోయారు. పార్టీ విషయంలో అస్సలు పట్టించుకునేవారు కాదు. ఇక తన ఇద్దరు కొడుకుల్ని ప్రయోజకులు చేయడంలోనే నిమగ్నం అయిపోయారు ఆయన. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు డిగ్రీ పూర్తి చేశాక అతన్ని చూసి చాలామంది దర్శకులు త్రివిక్రమరావు గారిని కలిసి మీ అబ్బాయితో మంచి సినిమా ప్లాన్ చేద్దాం సార్ అని అడిగేవారట. త్రివిక్రమరావు గారు మాత్రం సరే చేద్దాం చేద్దాం, సమయం రానివ్వండి అని చెప్పేసి తప్పించుకునేవారు. కానీ ఏ దర్శకుడి చేతిలో పెట్టాలో తెలియక తర్జన భర్జనలు పడుతుండేవారు. ఆ సమయంలో అంటే 1984లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన మంగమ్మ గారి మనవుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కోడి రామకృష్ణ గారు అంతకుముందు తీసిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. దాంతో తన పెద్ద కొడుకుని కోడి రామకృష్ణ గారి చేతిలో పెట్టడమే కరెక్ట్ అనిపించింది త్రివిక్రమరావు గారికి. అదే విషయాన్ని కోడి రామకృష్ణ గారి వద్ద ప్రస్తావించగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఎందుకంటే నిజానికి కోడి రామకృష్ణ గారు కూడా అంతకుముందు ఒకసారి కళ్యాణ్ చక్రవర్తిని చూసి మీ వాడిని హీరోగా ప్లాన్ చేద్దాం అన్నారట. అప్పుడు కోడి రామకృష్ణ గారితో కూడా త్రివిక్రమ గారు అదే విషయాన్ని చెప్పారు, చూద్దాం చూద్దాం మంచి సమయం రానివ్వండి అని. ఆ విధంగా కళ్యాణ్ చక్రవర్తి అత్తగారు జాగ్రత్త అనే సినిమాతో గ్రాండ్గా లాంచ్ అయ్యాడు. 1986లో విడుదలయ్యింది అత్తగారు జాగ్రత్త అనే సినిమా. డిగ్రీ పూర్తి చేసుకున్న హరిన్ చక్రవర్తి గారు కూడా అన్నలాగనే హీరోగా లాంచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. అన్న కళ్యాణ్ చక్రవర్తి 1986లో నటించిన మామా కోడళ్ళ సవాల్ సినిమాలో హరిన్ చక్రవర్తి హీరోయిన్ సీతకి అన్నగా నటించాడు. అయితే హరిన్ చక్రవర్తిని హీరోగా గ్రాండ్గా లాంచ్ చేద్దామనుకున్న సమయానికి కళ్యాణ్ చక్రవర్తికి సరైన హిట్ లేక హీరోగా నిలదొక్కోలేకపోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు కళ్యాణ్ చక్రవర్తి. హరిన్ చక్రవర్తి గారిలో కూడా హీరో మెటీరియల్ లేకపోవడంతో త్రివిక్రమరావు గారు మంచి సమయం కోసం వేచి చూద్దాం అనుకున్నారు. అయితే ఈలోగా హరిన్ చక్రవర్తి అమ్మగారు అంటే త్రివిక్రమరావు గారి భార్య లక్ష్మి గారు మరణించారు. దాంతో త్రివిక్రమరావు గారు బాగా కృంగిపోయారు. ఆ తర్వాత ఆయనకి పక్షవాతం కూడా వచ్చింది. ఇక కొడుకులిద్దరికీ వివాహాలు చేశారు. అయితే హరిన్ చక్రవర్తి గారికి తన భార్యతో మనస్పర్ధలు రావడం, ఎప్పుడూ గొడవలు పడుతుండేవారు. ఒకరోజు మద్యం బాటలు పగిలి మందంతా కింద పడిపోయిందట. ఆ కోపంతోనే సిగరెట్ వెలిగించుకుని అగ్గిపుల్ల కింద పడేశారు. దాంతో మద్యం వలన ఆ గదంతా మంటలు వ్యాపించి కాలి బూడిదైపోయారు హరిన్ చక్రవర్తి గారు. అయితే చాలామంది హరిన్ చక్రవర్తి గారు కారు యాక్సిడెంట్లో చనిపోయారని అంటారు. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి కొడుకు కూడా ఒక రోడ్డు యాక్సిడెంట్లో మరణించారు. దాంతో త్రివిక్రమరావు గారు పూర్తిగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయారు. ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా పూర్తిగా నటనకి దూరం అయిపోయారు. 1995లో ఎన్టీఆర్ గారు మరణించే నాటికి త్రివిక్రమరావు గారు కోమాలోనే ఉన్నారు. కోమా నుండి బయటికి వచ్చాక కూడా ఆ విషయాన్ని ఆయనకి తెలియకుండా ఒక 3 సంవత్సరాల వరకు దాచగలిగారు. కానీ ఒకరోజు బంధువుల మాటల్లో అన్న ఎన్టీఆర్ గారి మరణ వార్త తెలిసింది. దాంతో త్రివిక్రమరావు గారు వెంటనే తుదిశ్వాస విడిచేశారు. అన్నగారంటే అంత ప్రాణం ఆయనకి. ఆ విధంగా త్రివిక్రమరావు గారి కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఆయన కుటుంబం గుర్తుగా కళ్యాణ్ చక్రవర్తి గారు మాత్రమే చెన్నైలో ఉంటున్నారు. వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mi abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.